తూర్పు గోదావరి జిల్లా గండేపల్లి మండలం గండేపల్లి నీరద్దరావుపేట తాళ్ళూరు గ్రామాల్లో మంగళవారం వ్యాక్సినేషన్ క్యాంప్ నిర్వహించారు. ఈ క్యాంపులో 15 సంవత్సరాలలోపు పిల్లల తల్లులకు 45 సంవత్సరాలు దాటిన వారికి కోవిషీల్డ్ ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ వేయడం జరిగింది. నీలద్దరావుపేట సర్పంచ్ బొల్లబాక సురేష్ బాబు, గ్రామ కార్యదర్శి తరంగిణి పర్యవేక్షణలో హై స్కూల్లో వ్యాక్సినేషన్ క్యాంప్ మంగళవారం నిర్వహించారు. తాళ్ళూరు గ్రామ సర్పంచ్ శీలామంతుల వీరబాబు, కార్యదర్శి శిరీష పర్యవేక్షణలో తాళ్ళూరు హై స్కూల్లో వ్యాక్సినేషన్ క్యాంప్ జరిగింది. మండలంలో వ్యాక్సినేషన్ జరుగు క్యాంపులను మండల వైద్యాధికారి డాక్టర్ హై సౌమ్య, ఏఓ సుబ్రహ్మణ్యం సందర్శించారు. ఈ సందర్భంగా మండల వైద్యాధికారి సౌమ్య మాట్లాడుతూ, గండేపల్లి మండలానికి 500 కోవిషీల్డ్ డోసులు వచ్చాయని, 15 సంవత్సరాలలోపు పిల్లల తల్లులకు 45 సంవత్సరాలు దాటిన వారికి వ్యాక్సిన్ వేయడం జరుగుతుందని, మీ గ్రామంలో జరిగే ఈ వ్యాక్సినేషన్ క్యాంపులను వినియోగించుకొని 15 సంవత్సరాలలోపు పిల్లల గల తల్లులు 45 సంవత్సరాలు దాటిన వారు వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆమె అన్నారు. గండేపల్లి నీలద్దరావుపేట తాళ్ళూరు గ్రామాల్లో జరిగే వ్యాక్సినేషన్ క్యాంపులో సచివాలయ సిబ్బంది వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ముఖ్యంగా కోవిడ్ నివారణ చర్యల నిమిత్తం మరి వ్యాక్సినేషన్ ప్రోగ్రాం మన తాళ్ళూరు జడ్పిహెచ్ స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు 29/6/2021 మంగళవారం రోజు ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు ఈ ప్రోగ్రాం నిరంతరంగా జరిగింది. ఇందులో ముఖ్యంగా మనకి 290 డోసులు మరి ఇక్కడ వ్యాక్సినేషన్ చేయడం జరిగింది. అందులో 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాలు కలిగిన తల్లులు అంటే 0 to 5 ఇయర్స్ పిల్లలు ఉన్న తల్లులకి మరియు 45 సంవత్సరాలు దాటిన వారికి అందరికీ మరి వ్యాక్సినేషన్ చేయడం జరిగింది. అలాగే మరి గౌరవ శాసనసభ్యులు జ్యోతుల చంద్రబాబు గారు, మరి ఆయన మరి మా పరిపాలనా పరంగా ఆయన ఒక అధికారి కాబట్టి ఆయన ఆదేశానుసారంగా, అలాగే మండల అధికార యంత్రాంగమైన ఎండిఓ గారు ఆధ్వర్యంలో, అలాగే మెడికల్ ఆఫీసర్ గారు, ఎంఆర్ఓ గారు, అలాగే అందర సమక్షం ఆదేశానుసారంగా మరి ఈరోజు మరి ఇక్కడ మా పంచాయతీ సెక్రటరీ గారు శిరీష్ గారు, అలాగే పురంపాలక సెక్రటరీ గారు, అలాగే జగదీష్ గారు, అలాగే ఇక్కడ ఏఎన్ఎం స్టాఫ్ అందరం ప్రసాద్ గారు, అలాగే పద్మ గారు, అలాగే మంగ గారు అందరితో మరి ఈ ప్రోగ్రాంని మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే తక్కువ టైంలో మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పటికీ, రాత్రి ఇంచుమించు 7 o'clock ఇచ్చినప్పటికీ మరి అందరు సహాయ సహకారాలతో, అలాగే ముఖ్యంగా వాలంటీర్సు, అలాగే యానిమేటర్సు అందరూ పంచాయతీకి సంబంధ అనుసంధానమైన యంత్రాంగం అందరూ మరి వారందరూ మోటివేషన్తో మరి ఈరోజు ఎంత సక్సెస్ఫుల్గా మరి సుమారుగా 290 డోసులు చేయడం జరిగింది. మరి వారందరికీ మరి పంచాయతీ తరఫున నా తరఫున అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే గౌరవ శాసనసభ్యుల వారికి, అలాగే ఎండిఓ గారికి, ఎంఆర్ఓ గారికి, మెడికల్ ఆఫీసర్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఈ రకంగా జయప్రదం చేసినందుకు గ్రామ ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైన వారి పేరున కృత